అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పద్మా దాశరథి గారు రచించిన నేను క్షమించలేదు. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? సంధ్యవేళ చిరు చీకట్లు కమ్ముకుంటున్నాయి. పక్క గదిలో అమ్మ అన్నయ్యలతో సన్న గొంతుతో వాదిస్తోంది. బెడ్రూంలో గోడకి ఆనుకొని కూర్చున్న సరోజ శూన్యంలోకి చూస్తుంది. కళ్ళతో చూస్తుందన్న మాటే గాని ఆ చూస్తున్నది మెదడులోకి ఇంకడం లేదు. మనసు ఆలోచనారహితమైంది. పక్కనే మంచం మీద వాసు నిద్రపోతున్నాడు. సన్నటి గురక వినిపిస్తోంది. సరోజ పెదాలపై నిస్సహాయమైన చిరునవ్వు పాకింది. అదృష్టవంతుడు, దోషణ భూషణాలకు అతీతుడు, యోగీశ్వరుడు, స్థితప్రజ్ఞుడు అనుకుంది. అమ్మ గొంతు కాస్త హెచ్చింది. ఆ గొంతులో ఏడుపు కలగలిసింది. నువ్వెందుకమ్మ ఏడవడం? చేతగాని తనంతో మొగుణ్ణి అదుపులో పెట్టుకుని గుట్టుగా సంసారం చేసుకోవడం తెలియని వారు ఏడవాలి గాని. చిన్నన్న మురళి గొంతు పైకి లేచింది. అన్యాయంగా మాట్లాడుకు మురళి, అదేం చేస్తుంది? నలుగురు మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల, మనమే గారాభంగా పెంచాం. ఇంకా చదువుకుంటానని అది అడిగినా గానీ మంచి సంబంధం, ఇది తప్పిపోతే మళ్ళీ ఇలాంటి సంబంధం దొరకదు. పిల్లాడు మంచివాడు అంటున్నారు అందరూ అని దాన్ని ఒప్పించి పెళ్లి చేశాం. తోచిన రాతలు రాసుకునే పిల్లని, పువ్వులోనూ పిట్టలోనూ అందాలు వెతుక్కునే పిల్లనిచ్చి పెళ్లి చేసి పంపాం. ఇలా జరుగుతుందని అది మాత్రం కలగందా? మనం అనుకున్నామా? అమ్మ కంఠం కాస్త శృతి పెంచింది. ఏంటమ్మా నువ్వు, మొగుడు ఆఫీసు నుండి రోజు ఆలస్యంగా వస్తూ ఉంటే చొక్కా పట్టుకుని అడగడం చేత కానీ దద్దమ్మా అది? దానియుడు వాళ్ళు భర్తల్ని ఎలా గుప్పెట్లో పెట్టుకుంటున్నారో చూడడం లేదు? నాకే నలుగురు అన్నలున్నారు, వాళ్లే అన్నీ సరిచేసి పెడతారు, అన్నీ సమకూరుస్తారు అని పుట్టింటి నెత్తిన కూర్చోవడం మాత్రం తెలుసా దానికి? పెద్దన్నయ్య ప్రసాదు కటువైన స్వరంతో అన్నాడు. అలా అనుకురా పెదబాబు, అది వింటే అన్నం కూడా తిందురా. అసలే అభిమానవతది, సెన్సిటివ్ పిల్లరా. ఈ మాటలు తన చెవిలో ఎక్కడ పడతాయో అనే భయంతో గొంతు నొక్కుకుంటూ జీరబోయిన గొంతుతో అనే మాటలు సరోజ చెవిలో పడనే పడ్డాయి. తను వినడం కోసమే అన్నలు నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటే తను వినకూడదని, విని బాధపడకూడదని అమ్మ పడే తాపత్రయానికి మధ్య అదుగో అప్పుడొచ్చింది దుఃఖం సరోజకి. గొంతు పగిలేలా, గుండెలు బద్దలయ్యేలా ఏడుపొచ్చింది. కానీ ఏడుపుని గొంతులోనే తొక్కి పట్టింది వదినల భయంతో. అసుర సంధ్యవేళ ఆడపిల్ల ఏడుపు పుట్టింటికి దరిద్రమని వాళ్లనే సూటిపోటి మాటలు భరించే శక్తి ఇక లేదు తనకి. వాళ్ళు ఏ తీర్పిస్తారో అని ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేని అసక్తురాలు తను. సంవత్సరం క్రితం తనిలా ఉందా? లేదు కదా. నలుగురు మగపిల్లల తర్వాత ఇక పిల్లలు పుట్టరని నిరాశ చేసుకున్నాక తన అమ్మ కడుపున పడింది. అప్పటికే అమ్మ 40 పళ్ళో పడింది. నాన్నకి అమ్మకి వయసులో 8 తేడా. తహసీల్దారుగా పనిచేసి ఆస్తిపాస్తులు, భూవస్తి కూడా చెప్పుకోదగినంత ఉండడంతో ఇందరు సంతానమైనా కానీ సంతోషించారే తప్ప భయపడలేదన్నాడు. అన్నలకి కోరిన చదువులు చెప్పించిన అమ్మా నాన్నలు తన విషయంలో మాత్రం అలా అనుకోలేకపోయారు. ఉన్న ఊళ్ళోనే డిగ్రీలో చేర్పించారు. తనకు బయట ఊళ్ళల్లో ఉండి పెద్ద చదువులు చదవాలనే కోరిక అంత బలంగా లేదప్పుడు. 4 అన్నదమ్ముల గారాభం, నోట్లో గోరుముద్దలు తినిపించే అమ్మ ప్రేమ, ఎండకి వానకి గొడుగై నిలబడే నాన్న పెద్దరికం తనకి కలకాలం శాశ్వతమని అనుకుంది. వాళ్ళేది చేసినా తన మంచికే అని నమ్మింది. తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే శాశ్వతమని, అన్నలు పెళ్ళిళ్ళయ్యాక వేరే ఆడపిల్లలకు భర్తలని, వారి పిల్లలకు అయ్యలవుతారనే గ్రహింపు తనకి లేకపోయింది. తన పెళ్ళయ్యే నాటికే 2 పెళ్ళిళ్ళు జరిగాయి. తన పెళ్లి తర్వాత 3 4 పెళ్ళిళ్ళు పూర్తయ్యాయి. తన పెళ్ళైన మరుసటి సంవత్సరంలో తండ్రి మరణం తనకి తీరని వెలితి. ఇంటి ఆధిపత్యం మెల్లగా వదినల హస్తగతం కావడం అమ్మతో పాటు తనకి అర్థమవుతూనే ఉంది. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ లలితమ్మ గదిలోకొచ్చింది.
నిద్రపోతుందనుకున్న కూతురు నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ కూర్చోవడం చూసి తల్లి కడుపు పెరపెరలాడింది. పేగు చిత్రంగా కదిలింది. సరోజ పక్కనే కూర్చుని భుజాలు పట్టుకొని ఆమెను తన వైపు తిప్పుకుంటూ, అన్నయ్యలు ఒప్పుకున్నారు తల్లి, సరోజ పరాయిదా, మా సొంత చెల్లెలు ఇబ్బందిలో మేముగాక ఎవరు నిలబడతారు అని అన్నారమ్మా, నువ్వు వెళ్ళి చెల్లికి ధైర్యం చెప్పమ్మా అన్నారు. ఇదిగో బలవంతంగా పంపారు ఇక్కడికి. సందడి సంతోషం అభినయిస్తూ తల్లి తను చిన్నబుచ్చుకోకూడదని చేసే ప్రయత్నం చూస్తూ ఉంటే అదిగో అప్పుడొచ్చింది ఏడుపు సరోజకి. గోదావరి గట్లు తెంచుకుని ఓళ్ళ మీద పడ్డట్టు తల్లిని చుట్టుకొని బోరుమంది. వదినలు కూడా చిరాకు వ్యక్తం చేయకుండా చూస్తూ ఊరుకున్నారు. వారం తరువాత అన్నలు బాకీదారులతో మాట్లాడి సగం ఇవ్వగలమని కొందరిని, వడ్డీ వదిలేసి అసలుతో సరిపెట్టుకోమని కొందరిని, మీరు ఒత్తిడి చేస్తే భార్యాభర్త ఇద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు, అప్పుడు మొదటికే మోసం వస్తుంది కాబట్టి ఇచ్చినంత పుచ్చుకోమని కొందరిని ఒప్పించి అందరికీ తలా కాస్త డబ్బిచ్చి సెటిల్ చేశారు. దాని బదులుగా పెళ్ళప్పుడు స్త్రీధనంగా ఇచ్చిన 2 ఎకరాల సుక్షేత్రం మీద హక్కులు వదులుకోవాలనే వారి డిమాండ్కి తల ఒగ్గింది సరోజ. వాసుదేవరావు సరోజ భర్త, మంచివాడో చేతకానివాడో అంతుపట్టదు, బ్యాంకులో చక్కటి ఉద్యోగం, సజ్జనుడని ఆశపడిన సరోజకు అసలు విషయం తర్వాత తెలిసింది. సరోజ సుకుమారి, మృదులమైన మనసు, గట్టిగా మాట్లాడడం కూడా తెలియని ముగ్ధ, చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలని కలలుగన్న సగటు ఆడపిల్ల, మనసుకు నచ్చిన దాని మీద కవితో కథానికో రాయడం, పత్రికలకు పంపడం, అవి అచ్చులో కనిపించినప్పుడు సంతోషంతో లేగదూడల చెంగనాలు పెట్టడం. సరోజ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగానే వాసు సంబంధం వచ్చింది. కుటుంబ నేపథ్యం మంచిది, మనిషి ఎటువంటి చెడు అలవాట్లు లేని మంచివాడన్నారందరూ. మగపెళ్లివారు కోరిన కోరికలన్నీ తీర్చి వైభవంగా పెళ్లి చేశాడు తండ్రి. కొత్తగా హైదరాబాద్లో కాపురం పెట్టించారు. తల్లి వచ్చి 4 రోజులుండి వంటలో ప్రాథమిక సూత్రాలు నేర్పింది. ఇద్దరు మనుషులకి ఏ సరుకు ఎంతెంత కావాలో తెలియజెప్పి వెళ్ళింది. వెళ్లే ముందు పసిపిల్లలాగా తల్లిని హత్తుకుంది సరోజ. మనసంతా ఖాళీ అయిన భావన. తల్లి వెళ్ళాక సరోజతో చనువుగా ఉండేవాడు వాసు. ఆమెను హుషారుగా సినిమాలకి షికార్లకి తిప్పాడు. మొదటి 6 నెలలు కలలాగా కరిగిపోయాయి. సరోజ అదృష్టానికి వదినలు కూడా అసూయపడేవారు. నీకేం సరోజ, అందరికీ వాసులాంటి భర్తలు దొరకొద్దు అనే వదినల మాటలకు సరోజ మనసులోనే గర్వంగా నవ్వుకునేది. మొదటి పెళ్లి రోజు గడిచింది. దివ్య కడుపున పడింది. అసలే సుకుమారి. ఆ పైన రక్తహీనత, వేవిళ్లతో బాధపడుతున్న సరోజని తల్లిదండ్రులు 5వ నెలలోనే పుట్టింటికి తీసుకువెళ్లారు. పండులాంటి దివ్య పుట్టింది. సరోజ మనసు సంతోషంతో సునామీలా ఉప్పొంగింది. ఇది తనది, తనకే సొంతం అనే భావనతో ఆమె హృదయం పరవళ్లు తొక్కింది. దివ్యకు 5 నెలలొచ్చాక సకల లాంఛనాలతో కాపురానికొచ్చింది సరోజ. పసిపిల్ల ఆలనా పాలనలో మునిగిపోయిన సరోజకు వాసులో వచ్చిన స్పష్టమైన మార్పుని వెంటనే పసిగట్టలేకపోయింది. అన్యమనస్కంగా ఉంటాడు. ఇష్టమైన వంటలు చేసినా ధ్యాసటు ఉంచడు. కూర ఎలా ఉందని సరోజ రెట్టించి అడిగితే సర్దుకొని, బావుంది బావుంది, నువ్వు చేస్తే ఇంకోలా ఎలా ఉంటుంది అనే పేలవమైన సమాధానాలిస్తాడు. మరో ముఖ్యమైన మార్పు, ఎవరెవరో కొత్త వ్యక్తులు ఇంటికి వేళాపాలా లేకుండా రావడం. రాత్రి 11 గంటల వేళ వాళ్ళు తన ఇంటికి వచ్చినా వాసు విసుక్కోకుండా చేతికి దొరికిన షర్టు ఒంటికి తగిలించుకొని వాళ్లతో బయటికి వెళ్లడం సరోజకు ఆందోళనగా అనిపించింది. నేనొచ్చేసరికి లేట్ అవుతుంది, నువ్వు నిద్రపో, నేను బయట నుండి ఇల్లు తాళం వేసుకు వెళతాను అంటే అది వాసుకి తన పట్ల ఉన్న శ్రద్ధ అని సంతోషించింది సరోజ. కానీ నిజం ఎన్నాళ్ళో దాగదు కదా. ప్రమోషన్ వచ్చిందిగా సరోజ, ఇక ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది, నేను ఆలస్యంగా వస్తాను, నువ్వు నా కోసం ఎదురు చూడకుండా నిద్రపో అంటే ఈసారి సంతోషం కలగలేదు. దుఃఖం ఆందోళనతో మనసు మసకబారింది. ఇంతలో ఒకరోజు కూష్మాండం బద్దలవనే అయింది. వాసు రాత్రిళ్ళు ఆలస్యంగా రావడానికి కారణమేమిటో తెలిసి సరోజ నిశ్చేష్టురాలైంది. నిజానికి ఆ రోజు దుర్దినమనే చెప్పాలి.
పొద్దున్నే పెసరట్టు తిని లంచ్ బాక్స్ తీసుకున్న వాసు దివ్య బుగ్గ మీద చిటిక వేసి ఆఫీస్కి బయలుదేరాడు. 11 గంటలకి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసిన సరోజకు ఎదురుగా వాసు కనిపించాడు. మనిషి తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు కనిపించాడు. ఏమైందండి? కంగారు పడింది సరోజ. ఆఫీస్కి వెళ్ళగానే జ్వరంగా ఉన్నట్టు అనిపించింది సరోజ. బాగా తలనొప్పిగా కూడా ఉంది. సెలవు పెట్టక తప్పలేదు. సంజాషి ఇస్తున్నట్టు చెబుతున్న వాసుని చూస్తే సరోజకి జాలేసింది. నుదురు పట్టుకొని చూసింది. నిజంగానే వేడిగా ఉంది, జ్వరం ఉంది. కంగారు పడింది సరోజ. జండూబామ్ నుదుటికి పట్టించింది. 1 గంటకి సరోజ అన్నం తినడానికి లేచింది. వాసుని భోజనానికి రమ్మంది. ముందు నువ్వు తినేయ్, నేను గంటాగి తినాలనిపిస్తే తింటా అన్నాడు వాసు. కంచంలో అన్నం, కూర, పప్పు వడ్డించుకొని వాసుతో కబుర్లు చెప్తూ తిందామని హాల్లోకి కంచంతో సహా వచ్చింది సరోజ. మంచం పక్కన నేల మీద కూర్చొని దోసకాయ పప్పుతో 2 ముద్దలు తింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. పడుకొని ఉన్న వాసు గతుక్కుమని లేచాడు. అతని కంగారు చూసి ఆశ్చర్యపోతున్న సరోజకి కాలింగ్ బెల్ కర్ణ కఠోరంగా ఆగకుండా మోగుతున్న సౌండ్తో పాటు తలుపు మీద కూడా దబదబా బాదుతున్న శబ్దం వినిపించింది. ఒక్క పరుగుతో తలుపు తీసిన సరోజని దాదాపు తోసుకుంటూ మొరటగా లోపలికి చొరబడ్డారు 3 మనుషులు. ఎవరు మీరు? ఏం కావాలి? అడుగుతున్న సరోజని తోసుకుంటూ గదిలోకి దూసుకుపోయారు. తత్తరపడుతూ మంచం మీద నుంచి లేస్తున్న వాసు చొక్కా కాలర్ దగ్గర పట్టుకొని నేల మీదకి ఈడ్చాడు. అందులో రౌడీలాగా కనబడుతున్న వ్యక్తి. ఆయనకి జ్వరం, ఏమిటి దౌర్జన్యం? కంగారుగా అడ్డుకోబోయింది సరోజ. నువ్వు తప్పుకోమ్మా సరోజని పక్కకి తోసేశాడు మరొకడు. తూలి పప్పన్నం కలిపిన కంచం మీద పడింది సరోజ. కంచం అడుగెత్తు ఎగిరి విష్ణు చక్రంలా నేల మీద దొర్లుతూ గది మోల్లోకి పోయి పడింది. పప్పు కలిపిన పచ్చటి అన్నం గదంతా తలంబ్రాలే పరుచుకున్నాయి. అసలు ఏమిటి ఇదంతా? ఎవరు మీరు? ఎందుకు ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నారు? దుఃఖంతో సరోజ గొంతు పూడుకుపోయింది. ఏరా, నా నీ ఘనకార్యం ఇంట్లో చెప్పలేదా? వాసు కాలర్ ఆ రౌడీ చేతిలో ఇరుక్కునే ఉంది. ఇంకా కళ్ళ ముందు భర్తకు జరిగిన అవమానానికి సరోజ ముఖం నల్లగా కమిలిపోయింది. ఏం జరిగిందో మీరైనా చెప్పండి. పూడుకుపోతున్న గొంతుతో అడుగుతున్న సరోజని చూసి 3వ వ్యక్తికి జాలేసింది కాబోలు. ఆడే మాట్లాడతాడమ్మా, నే చెప్తా విను. ఈ నాతాన 5 లక్షలు అప్పు తీసుకునే, 5 రూపాయలు వడ్డీ కొప్పుకునే. ఇప్పటికి వడ్డీ కట్టి 3 నెలలు అయిపోయా. అడుగుతా ఉంటే రేపు మాపని తిప్పుతా ఉండే. ఇవాళ నేను వచ్చేది చూసి మోటార్ సైకిలేకి ఉడాయించేది నాకు కానరలేదనుకుంటివా? అరే, నేను నీళ్లలో జాడలు తీసే రకానరా? నా అప్పు వడ్డీతో కలిపి ఎన్నడు కడతావో చెప్పు. ఈ దినం నిన్నిడిచేది లేదు. తీరిగ్గా పక్కనే ఉన్న కుర్చీలో బయటాయించాడు. ఈ అరుపులకి పసిది దివ్య గొక్క పెట్టింది. ఇరుగు పొరుగులు తమ ఇంట్లోకి తొంగి చూడడం తెలుస్తూనే ఉంది సరోజకు. అవమానంతో అలాగే భూమిలోకి కుచుంచుకుపోతే బావుండనిపించింది. 1 నెల గడువు ఇవ్వండి, పూడుకుపోతున్న గొంతుతో అభ్యర్థించింది సరోజ. నెల గడిచినాక పైసలు అట్టగడతావమ్మా, ఆస్తులేమైనా ఉన్నాయా? పెద్ద అయిన గొంతులో సగం వెటకారం, సగం ఆరా. ఏదో ఒకటి చేస్తా, మీ అప్పు మాత్రం అనా పైసలతో తీరుస్తా. ఈసారి సరోజ గొంతులో ధ్వనించిన దృఢత్వానికి పెద్ద ఆయన కాస్త తలొగ్గాడు. ఆయన పేరు వెంకట్రాముడు అని తర్వాత తెలిసింది. సరే, ఆడకూతురువని నీ మాటలకు విలువిస్తా ఉండా. మాట మీరితే ఆడదానమని కూడా చూసే పనిలే అనేసి వాసువైపు చూసి ఖాండ్రించి గోడ మీద ఉమ్మేశాడు. ఆ ఉమ్మి తన మొహం మీద పడినట్టే భావించింది సరోజ. ఆ తర్వాత 2 గంటలు ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. ఎంగిలి చేయకడిగే ధ్యాస కూడా లేదు సరోజకి. సాయంత్రం ఆదెమ్మ రోజుకన్నా గంట ముందే పనిలోకి వచ్చింది. విషయం తెలిసినట్టుంది. సరోజని ఏమీ అడగకుండానే క్రింద పడ్డ అన్నం ఎత్తేసి శుభ్రం చేసి గది కడిగింది. రొమ్మిడవని పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకొని అన్నం తినవెట్టా అని గసిరి అన్నం తినిపించింది. ఆడదై పుట్టాక గుండె రాయి చేసుకోవాలా? చనువుగా కోప్పడింది. మర్నాడు మధ్యాహ్నం అన్నం ముందు కూర్చున్న సరోజ అన్నం కలిపిందో లేదో మళ్ళీ కాలింగ్ బెల్. ఈసారి గుండె గుబేలు మంది సరోజకి. భయంగా తలుపు తీసిన సరోజకి పోస్ట్మ్యాన్ రిజిస్టర్ పోస్ట్ ఇచ్చాడు.
ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలో ఎవరో అప్పు తీసుకుంటే దానికి ష్యూరిటీ ఇచ్చాడు వాసు. బాకీదారుడు అప్పు కట్టలేదు కాబట్టి కోర్టు నుండి వచ్చిన నోటీస్ అది. అంతం కాదది, ఆరంభం అన్నట్లు ఎన్ని నోటీసులో ఎందరు అప్పులు వాళ్ళో. వాసుకి ఆఫీస్కి వెళ్లే అవకాశం లేకపోయింది. ఇంట్లో కూడా సేఫ్టీ లేదు. ఎవరు ఎప్పుడు అల్లరి చేస్తారో అనే దిగులు. మధ్యాహ్నం పూట భోజనం పూర్తిగా మానేసింది. అన్నం ముందు కూర్చుంటే అచ్చిరాదనే మానసిక భయం ఏర్పడింది సరోజలో. ఎన్నప్పులున్నాయి, అవెందుకు చేయాల్సి వచ్చిందో వాసు నోట విన్న సరోజకి నోట మాట రాలేదు. వాసుకి ఎలాంటి దురలవాట్లు లేవు. సిగరెట్లు అలవాట్లేదు. ఒక్కపొడి జోలికి వెళ్ళడు. పేకాట తాగుడు జోలికి పోడు. కానీ వీటన్నింటినీ మించిన అవలక్షణం ఉంది. అతి మంచితనంగా భావించబడే చేతగానితనం. మంచివాడు అనిపించుకోవాలనే దుగ్ధ అతనిలో చాలా ఉంది. ఎప్పుడో ఒక స్నేహితుడు చేసిన 15 లక్షల రూపాయల అప్పుకి జామీను సంతకం చేశాడు తను. అతను అప్పు కట్టలేదు. వాసుకి కోర్టు నుండి నోటీస్ వచ్చింది. అతని దగ్గరకు వెళ్ళి అడిగాడు వాసు, ఈ నోటీసు ఖాతరు చేయి గురు, కోర్టు తీర్పు వచ్చేలోపు నేను కట్టేను. నాకు రావలసిన మొత్తాలు నా చేతికి రాకపోవడంతోనే ఇన్ని ఇబ్బందులు అని నమ్మబలికాడు. కోర్టు తీర్పు వచ్చేలోగా అతను ఆ ఊరు నుంచే మాయమైపోయాడు. దాంతో వాసు జీతం నుంచి అప్పు రికవరీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాసుకి షాక్ తగిలింది. ఆ రికవరీ అమౌంట్ సరిగ్గా తన జీతమంతా. చేసేది లేక మరొక చోట 5 రూపాయల వడ్డీకి డబ్బు తెచ్చాడు. మెహర్బానీకి పోయి మరికొందరికి చేసిన గ్యారంటీ సంతకాలు ఈలోపు వికటించి అవి కూడా వాసునే తినే పడ్డాయి. ఇంతవరకు వచ్చాక అప్పుల వాళ్ళు ఆగుతారా, ఇంటికి రావడం మొదలుపెట్టారు. అందులోని బాధలు భయాలు వాసుకి తెలిసొచ్చాయి. పులి మీద పుట్రలా ఎవరో ఇచ్చిన ఫిర్యాదు వల్ల వాసు ఉద్యోగంలో నుంచి సస్పెండ్ అయ్యాడు. ఇదంతా విని నిర్ఘాంతపోయింది సరోజ. నా బంగారం 100 కాసులుంది కదా, అది అమ్మేద్దాం, ఈ వెంకట్రాముడు అప్పు తీర్చేద్దాం. అది లేదు సరోజ, తలంచుకొని బలహీనమైన గొంతుతో చెప్పాడు వాసు. కరెంటు షాక్ తగిలినట్టు ఉలిక్కి పడింది సరోజ. లేదు, ఏమైపోయింది? ఒకరప్పు పీకల మీదకొస్తే నీ బంగారం అమ్మి కట్టేశాను. పురిటికి వెళుతూ లాకర్లో భద్రపరచమని అతని చేతికిచ్చిన బంగారం రెక్కలొచ్చి ఎగిరిపోయిందన్నమాట. కళ్ళ ముందు చీకట్లు అలుముకుంటున్నాయి. ఆధారం కోసం చీకట్లో చేత్తో తడుముకుంటూ ఉండగానే స్పృహ కోల్పోయింది సరోజ. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంది. పక్కనే కళ్ళనీళ్లతో అమ్మ. గది బయట ఆదుర్దాగా చూస్తున్న అన్నలు. 28 ఏళ్లకే అన్నీ పోగొట్టుకున్న సరోజ హైబీపీ అనే ఆస్తి సంపాదించుకుంది. సరోజ హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాక కుటుంబ పంచాయతీ జరిగింది. మొత్తం అప్పులు వడ్డీలు కలిసి సుమారు 60 లక్షలుగా తేలింది. మనసు మొద్దుబారిపోయిన సరోజ రాయిలా కూర్చుంది. మీరు కూడా కాస్త సహాయం చేయండని వాసు తల్లిదండ్రులను అడిగితే, మాకేం తెలియదమ్మా, ఏ అప్పులు చేసినా వాడు తన కుటుంబం కోసమే చేసుకున్నాడు, మేమెప్పుడు రూపాయి కూడా ఆశించలేదు, ఆ బాధ్యత లేవో మీరే చూసుకోండి, ఈ వయసులో మేమేం చేయగలం అనేసి చేతులు దులిపేసుకున్నారు. దాంతో సరోజ అన్నలు తల్లి తలలు పట్టుకున్నారు. ఆడదన్నాక మగుణ్ణి అదుపులో పెట్టుకోవాలి, ఎక్కడికి వెళుతున్నాడో ఏం చేస్తున్నాడో ఒక్కంట కనిపెట్టుకోవాలి, అన్నింటికి పుట్టింటి మీద వాలిపోతే సరిపోదు అంటూ పెద్దవదిన లలిత రుసరుసలు. బాగా చెప్పారక్క, నేను నా రాతలే నా లోకం అనుకుంటే ఇదిగో ఇలాగే ఎదురు దెబ్బలు తగులుతాయి. పెద్దగా చదువు సందేహం లేని 3వ వదిన రాజేశ్వరి సన్నాయి నొక్కులు నొక్కింది. మేము ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నాం, మా పిల్లల చదువుల అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. 1000 10000 కాదుగా, 1000 వ్యవహారమాయే, మనమేం చేస్తాం? 2వ వదిన రాగిణి నిష్ఠూరాలాడింది. కోడళ్ల నోరు ముయించాలని ఉన్నా కొడుకులు మరింత విరుచుకుపడతారనే భయం ఒకవైపు. సరోజ ఆ మాటలన్నీ విని మనసు కష్టపెట్టుకుని ఏ అఘాయిత్యానికి తెగుస్తుందో అనే భయం జంకు మరోవైపు. తల్లిని నలిపేశాయి. మొత్తానికి కొడుకుల్ని ప్రాధేయపడి బ్రతిమలాడి సహాయానికి ఒప్పించింది. దానికి వాళ్ళు పెట్టిన షరతుకి తల్లి నిర్ఘాంతపోయింది. సరోజ తనకిచ్చిన పొలం మీద అధికారాలు వదులుకుంటే తామెలాగో కింద మీద పడి ఈ సమస్యను సర్దుబాటు చేయడానికి సిద్ధం. లేదంటే సరోజే దాన్ని నమ్ముకొని తన అవసరాలు తీర్చుకోవచ్చు, తమ సహకారం ఉండదు. వాదించబోయిన తల్లిని వారించి
పొలం వదిలేసుకుంది సరోజ. ఇప్పటికిప్పుడు తను దాన్ని బేరం పెట్టి డబ్బు తీసుకురాలేదు. అన్నలు బేరాలు పండిస్తారో లేదో అనే శంక. ఈ సమస్యలు తీరిపోతే వాసు మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. తమ సమస్యలు ఒక కొలిక్కొస్తాయి. అన్నింటికంటే అతి ముఖ్యమైనది తన అన్నల ముందు ఇలా చేతులు చాపి నిలబడనక్కర్లేదు. పొలం మీద అధికారం వదులుకునేందుకు సరోజ అంగీకరించాక అన్నలు రంగంలోకి దిగారు. అప్పుల వాళ్ళందరినీ సమావేశపరిచారు. మాట్లాడవలసినట్లు మాట్లాడి వడ్డీలు తగ్గించేటట్టు వాళ్ళను ఒప్పించారు. నెల రోజుల్లోపు అన్నీ సెటిల్ చేశారు. వాసు ఆ తర్వాత 6 నెలలకి చిన్నపాటి పనిష్మెంట్తో తిరిగి ఉద్యోగంలో చేరాడు. సరోజ ఈసారి మెత్తగా ఉండడం లేదు. జీతం రాగానే ఖచ్చితంగా అడిగి తీసుకుంటుంది. తమ ఏరియాలో కొత్తగా పెట్టిన షాపింగ్ మాల్లో ఆదమ్మ కూతురు సేల్స్ గర్ల్. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఉందనే వార్త మోసుకొచ్చింది ఆదమ్మ. ఆమె సహాయంతో ఆ ఉద్యోగం సంపాదించింది సరోజ. వాసుకి ఇష్టం లేకపోయినా నోరెత్తలేకపోయాడు. ఈ అప్పులన్నీ తీరినా వాసు తిరిగి ఉద్యోగంలోకి చేరడానికి 6 నెలలు పట్టింది. ఈ 6 నెలలు సరోజ జీతం, వాసుకి వచ్చే కొద్దిపాటి జీతమే ఇంటికి ఆధారమయ్యాయి. ఈ మధ్యలో దివ్య మొదటి పుట్టినరోజు వచ్చింది. చూస్తూ నిస్సహాయంగా ఉండిపోలేక 500 పెట్టి ఫ్రాక్ కొంది సరోజ. పిల్లకి కాస్త పాయసం చేసి పెట్టింది. పెద్దన్నయ్య కూతురు పెద్ద మనిషి అయిందని కబురొచ్చింది. వెళ్ళడానికి మనస్కరించలేదు. అయినా తన విధిగా భావించి వెళ్ళింది. భోజనాలయ్యాక ఆడవాళ్లంతా సాయంత్రం ఫంక్షన్కి పిల్లని రెడీ చేస్తూ సందడి చేస్తున్నారు. ఆ సందడిలో పాలు పంచుకోమని సరోజని ఎవరూ పిలవలేదు. ఇన్నేళ్ళు తను స్వతంత్రంగా మిసిలిన తన పుట్టిల్లే తనకి ఈరోజు పరాయిల్లుగా కనబడ్డాన్ని విస్తుపోయి చూస్తుంది సరోజ. పూట కడిస్తే చాలరా దేవుడా అనుకోకుండా కూతురికి ఆ కొత్తగా ఉండుకోవడం అవసరమా అక్క? ఇప్పుడు రేపనే రోజు ఒకటి ఉందిగా, చిన్న వదిన అడుగుతోంది పెద్దవదిన్ని. ఆడబడుచు వింటుందనే జంకు గొంకు ఆ గొంతులో కానరాలేదు సరికదా, వినాలనే ధోరణితోనే మాట్లాడిన నిర్లక్ష్యం ధ్వనిస్తోంది. సరే బాగానే ఉంది, తల్లి సింగారించుకున్న చీర కూడా కొత్తదేగా, దాని సంగతేం చేస్తావు? అడిగింది పెద్ద వదిన. అవునా అక్క? మూడో వదిన ఆశ్చర్యం. చెవులు మూసుకొని మనసుకి తాళం వేసి ఆ ఫంక్షన్ పూర్తి కాగానే రాత్రికి రాత్రే హైదరాబాద్ బస్సు ఎక్కేసింది సరోజ. ఇన్ని ఇబ్బందుల్లోనూ మనసుకి ఊరటనిచ్చిన విషయం దివ్య తెలివితేటలు. చదువులో తన ప్రోగ్రెస్సే. చదువుకోమని దివ్యకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, ట్యూషన్స్ అవసరం లేదు. బంగారు తల్లి, చదువుల సరస్వతి, తండ్రి అందం, తల్లి అణుకువ, పుణికి పుచ్చుకొని దినదిన ప్రవర్ధమానంగా చదివి గోల్డ్ మెడల్తో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అమెరికాలో పేరు పొందిన సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తుంది. అన్నదమ్ములకి, సరోజ కుటుంబానికి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడ్డాయి. దివ్య ఉన్నత స్థాయిలో స్థిరపడగానే పుట్టింట్లో సరోజని మళ్ళీ యువరాణి కాదు కాదు, రాజమాతలా ట్రీట్ చేస్తున్నారు. ఈసారి 4 రోజుల సెలవు మీద దివ్య ఇండియా వచ్చింది. 4 అన్నలు తమ భార్యల్ని తీసుకొని తల్లిని వెంటబెట్టుకుని హైదరాబాద్ రావడం చూసి సరోజ విస్తుబోయింది. వారి రాకలో ఆంతర్యం కొద్దిగా పసిగట్టినా పైకి మాత్రం మర్యాదలు చేస్తుంది. 2 భోజనాల తర్వాత సరోజ హాల్లో మల్లెపూలు మాల కడుతూ కూర్చుంది. ఎదురుగా సోఫాలో 2 కుర్చీలో వాసు, మరో 2 కూర్చున్నారు. సరోజ వెనకాల కుర్చీలో కూర్చున్న తల్లి సరోజ తలనిమురుతోంది. అమ్మాయి సరోజ, నీతో బావగారితో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాం. మన ప్రశాంత్ బెంగళూరులో చేస్తున్నాడు కదా, వాడికి దివ్యను అడుగుదామని వచ్చాం. వాడికి అమెరికా అవకాశం వస్తుందిట, మనకి దిగులు లేకుండా ఒకచోటే ఉంటారు ఇద్దరు. ఏమంటారు బావగారు? మెత్తగా అడిగాడు పెద్దన్నయ్య. వాసు మొహం చింగి చాటంత అయింది. తనను అన్ని సంవత్సరాలుగా చిన్నచూపు చూస్తున్న బావమరుదులు ఈరోజు అంత మర్యాదగా అడుగుతూ ఉంటే అతని మనసు పొంగిపోయింది. ప్రశాంత్ అంటే సరోజ 2 కొడుకు. అంతకంటేనా? ఏం సరోజ? భార్య వైపు ఆదుర్దాగా చూశాడు. సరోజ ఒడిలో నుంచి లేచిన దివ్య లోపలికి జారుకోబోయింది. కానీ సరోజ దివ్యను చేయి పట్టుకొని ఆపింది. తన పక్కనే కూర్చోబెట్టింది. ఆశ్చర్యంతో తల్లి పక్కనే చతుకిలబడింది దివ్య. దివ్య, మావే చెప్పింది విన్నావుగా, నీ మనసులో ఎవరైనా ఉన్నారా, నిర్భయంగా చెప్పు, సూటిగా అడిగింది సరోజ. లేరమ్మా,
అలాంటిదేమైనా ఉంటే నీ దగ్గర దాచిపెట్టాను నేను, దివ్య అంతకన్నా సూటిగా చెప్పింది. మొహం వికసింపజేసుకున్న చిన్నన్నయ్య ఏదో అనబోయాడు. చెయ్యి చాపి అతన్ని ఆగమని సైగ చేసింది సరోజ. సరే, మన ప్రశాంత్ పట్ల నీకేమైనా అలాంటి ఫీలింగ్ ఉందా? మళ్ళీ సూటి ప్రశ్న. ఖచ్చితంగా లేదు అంతే సూటిగా దివ్య నుండి బుల్లెట్లాగా దూసుకొచ్చింది జవాబు. నీ పెళ్లి నిర్ణయం ఇంకా నువ్వు తీసుకోలేదన్నమాట. అయితే ఆ బాధ్యత తల్లిదండ్రులుగా మేము తీసుకోవచ్చు కదా. అంటే నీకు తగిన సంబంధం చూసి అది నీకు కూడా నచ్చితేనే మేము దాన్ని ఖాయం చేస్తాం. ఇది నీకు సమ్మతమేనా? మరోసారి సూటిగా ప్రశ్నించింది సరోజ. తప్పకుండా నాకు సమ్మతమే అమ్మా, దృఢంగా చెప్పింది దివ్య. చేతిలో పూలమాలను పళ్ళెంలో జార విడుస్తూ, ఈ సంబంధం మాకిష్టం లేదన్నయ్యా, మెల్లగానే అయినా స్పష్టంగా చెప్పింది సరోజ. చిన్నన్నయ్య నోటి వెంట మాట రాలేదు. పెద్దన్నయ్య మొహంలో నివ్వెరపాటు. ఇదిలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు అన్నట్టు ఓ నిట్టూర్పు విడిచింది సరోజ తల్లి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ప్రశాంత్ చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి ప్యాకేజీ, త్వరలో అమెరికా వెళతాడు, అందగాడు. ఇంతకన్నా గొప్పవాడొస్తాడా నీ కూతురికి? కోపం హేళన మేళవించడిగాడు అన్నగారు. నవ్వి ఊరుకుంది సరోజ. చూడమ్మా దీని పొగరు. ఏం బావగారు, మీ సమాధానం కూడా ఇదేనా? ఆ రోజు నడి బజార్లో నిలబడినప్పుడు మేం కోటగోళ్లా కాపాడకపోయి ఉంటే ఈరోజు అడుక్కు తింటూ ఉండేవారు విశ్వాసఘాతుకులు. పెద్దన్నయ్య ఆవేశంతో రొప్పుతున్నాడు. వాసు భయపడిపోయాడు. అది కాదు సరోజ, ఎడం చేయి చాపి భర్త నాగమని సైగ చేసింది సరోజ. నివ్వెరపోయి సైలెంట్ అయిపోయాడు వాసు. మెల్లగా తలెత్తింది సరోజ. ఇందుకే, సరిగ్గా ఇందుకే ఈ సంబంధం నా కూతురికి వద్దనుకుంటున్నానన్నయ్య. ఎకరం 1,00,000 రూపాయలు విలువ చేసే నా పొలం రాయించుకునే కదా మీరు ఆ రోజు నాకు ఆర్థిక సహాయం చేశారు. అయినా మీరు మేలు చేశారని నేను భావించాను. నా మనసులో మీకు ఆ గౌరవం ఇచ్చాను. కానీ నా ఆర్థిక పరిస్థితి బాగలేదని నన్ను చిన్నచూపు చూశారు. ఏ కార్యక్రమంలోనూ నా చెయ్యి తగలనివ్వలేదు. నా దురదృష్టం మీకు కూడా అంటుతుందేమో అని భయపడ్డారు. మీరందరూ ఒక గదిలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చలోక్తులు విసురుకుంటూ గడుపుతూ ఉంటే నేను పసిబిడ్డని నా దగ్గర పెట్టుకుని కంటికి కనబడిన లక్ష్మణరేఖ గీసుకొని అది దాటకుండా దూరంగా నిలబడ్డాను. పసిదైన దివ్య మీ పిల్లలతో ఆడుకోవడానికి సరదా పడుతూ ఉంటే కథలు కబుర్లతో దాని మనసు మళ్లించేదాన్ని. దానికి కొత్త గౌను కొన్నా, నేనొక కాటన్ చీర కొనుక్కున్నా, సరోజకి డబ్బు విలువ తెలియదు అనే మీ విమర్శలు నిన్న మొన్నటి వరకు ఎదుర్కొంటూనే వచ్చాను. మొగుణ్ణి అదుపులో పెట్టుకోలేనిది, చేత కానిది, ఆర్థిక ప్రణాళికలు తెలియంది అనే బిరుదులిచ్చినా నేను పట్టించుకోలేదు. కానీ పసిబిడ్డ మీ మేనకోడలు దివ్య ఏం చేసిందని అన్నయ్య, దాన్ని కూడా మీరు నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టారు. ఇప్పటి నా పాత్రని మళ్ళీ నా కూతురు పోషించడానికి నేను ఒప్పుకోను. రేపు దివ్య ఏ చిన్న ఖర్చు చేసినా మీ అమ్మలాగా డబ్బు దుబారా చేసే మనిషి అని మీ చేత అది అనిపించుకోకూడదని నా తాపత్రయం. రోషంతో దివ్య కళ్ళు మెలమెల్లాడాయి. గతం మర్చిపో తల్లి, భవిష్యత్తు చూడు. మనసుకి బాధ కలిగించిన పాత సంఘటనని నువ్వింకా మర్చిపోలేదా? వెనక నుంచి తల్లి అనునయంగా చెప్పింది. సరోజ పెదవులపై విషాదకరమైన చిరునవ్వు పాకింది. మరిచిపోవడమా? ఎలా అమ్మా? అవమానాల్ని మరిచిపోతే మనకు జరిగిన సన్మానాల్ని కూడా మరిచిపోతాం, చెడుని మరిచిపోతే మంచిని మరిచిపోతాం. ఇవన్నీ మరిచిపోని మరిచిపోకూడని విషయాలు. అయితే ఒకటి చేయగలం, క్షమించగలం. కానీ నేనది చేయలేకపోయానమ్మా. కీడుని మరిచిపోతే జరిగిన మేలు కూడా మరిచిపోతాం. నేను క్షమించినట్లు నటించాను అంతే, నా మనసులో మాత్రం క్షమించలేదు. మిమ్మల్నే కాదు, నా భర్తని కూడా క్షమించినట్టు నటించానంతే. నిజానికి నేనెవ్వరిని క్షమించలేదు. గదిలో ఏసీ చేసే శబ్దం తప్ప వేరే శబ్దం లేదు. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన పద్మా దాశరథి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.